హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ కొత్తిమీర రైస్. తక్కువ టైంలో మార్నింగ్ టైము స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా ఉండి ఈ కొత్తిమీర రైస్ మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి. అలాగే స్పైసీకి తగ్గట్టుగా 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పుదీనా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగ ఫైన్ పేస్ట్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ వేశాక పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇది ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్లోకి సపరేట్గా ఏ కర్రీ కూడా అవసరం లేకుండా బ్యాచిలర్స్ కూడా ఇలాంటి రెసిపీస్ని ఈజీగా ట్రై చేయొచ్చు. అలాగే మనం అప్పుడప్పుడు ఇంట్లో చేసుకునే చిన్న చిన్న ఫంక్షన్స్కైనా ఇలాగ డిఫరెంట్గా ఫ్లేవర్డ్గా ఉండే రైస్ని ట్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా పొటాటో అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 3 గ్లాసెస్ దాకా బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇందులో 4 గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ పాటు బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ అనేది కొద్దిగా తెల్లేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకొని రైస్ మొత్తాన్ని ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇలాగ సపరేట్ అవుతుంది మసాలా రైస్ అంతా. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి రైస్ని మసాలాలోకి కలుపుకున్నాక స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అంతే, చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా ఉండి కొత్తిమీర రైస్ మీకు ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కామెంట్లో షేర్ చేయండి.